అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరి అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి సాధ్యం. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనము దొంగలించబడవచ్చును. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన కాస్త ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. మీ స్వీట్ హార్ట్ పట్ల ఆవహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మున్ని తెస్తుంది. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు టెంపర్లు మరీ పెరిగిపోతూ ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు ఏంటంటే, మరి విద్యార్థులు యొక్క సమయం చాలా ముఖ్యమైనది విద్యార్థులకు, కాబట్టి సమయము దుర్వినియోగం పడకుండా చూసుకోవాలి. ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. చదువుల పట్ల శ్రద్ధ చూపించి ముందుకు నడిచేటటువంటి ఈ సమయాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. జీవిత భాగస్వామి తలకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం అయితే చూపుతుంది. పేద మహిళలకు సేవలు మరియు సహాయం అందిస్తారు. మీ ప్రేమ జీవితంలో అనుకూలత మీకు ఈ రోజు రావడం అనేది ప్రారంభమవుతుంది. పేద మహిళలకు సేవ చేయటం ద్వారా, సహాయం చేయటం ద్వారా మీ ప్రేమ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగించబడతాయి. అతి విచారం, ఒత్తిడి, మీ ఆరోగ్యాన్ని కలత చెందించేటటువంటి విషయాలను దూరంగా ఉంచాలి. లేకపోతే మీరు మానసిక స్పష్టత విషయంలో మీరు ఈరోజు మరి మానసిక అశాంతత కలిగే అవకాశాలున్నాయి. అయోమయము, నిరాశ, నిస్పృహాలను మాత్రం మీరు ఈరోజు దూరంగా ఉంచాలి. ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. అందరికీ ఆదుకునే పెద్ద గుణం మీకు కలిగి ఉంటారు. మీరు ఈరోజు మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు మరి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం కూడా మీరు ఆలోచిస్తారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు ఈ రోజే కాబోతుంది. ప్రేమ తాలూకా అసలు సిసలైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభూతి చెందబోతున్నారు. అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని కోసము ధైర్వదేవుని పూజించటం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు కొంతమందికి మరి పరిహారము పట్టి చూసినట్లయితే ఒక మట్టి కుండను తీసుకొని ఆ మట్టి కుండలో నిండుగా పెద్ద ఉప్పును వేసుకొని చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి మరి ఆ యొక్క మట్టి కుండను చక్కగా నైరుతి మూలాన అయినా పూజ గదిలో, ఈశాన్య మూలానైనా పెట్టి నువ్వుల నూనె దీపం పెట్టి అగరబత్తి పెట్టి మీరు లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. ఈరోజు మీరు చక్కగా మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే 63, లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.